ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం గురించి చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి. అండ్ మీకేమైనా పర్టికులర్ కాలేజీకి సంబంధించి ఇలాంటిదే వీడియో కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కాలేజ్ నేమ్ని ఎంటర్ చేయండి. VITB విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం. ఈ కాలేజ్ని 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం 100 ఏకర్స్లో ఈ కాలేజ్ అయితే ఉంది. ఈ 100 ఏకర్స్లో మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియమ్స్, కాలేజ్ క్యాంపస్, క్రికెట్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్, డ్రైవింగ్ స్కూల్, టీవీ స్టూడియో, ఫ్లోటింగ్ సెమినార్ హాల్ అండ్ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి మనకు 183. అండ్ ఈ కాలేజ్ యొక్క న్యాక్ విషయానికి వస్తే మనకి న్యాక్ A+ గ్రేడ్ అయితే దీనికి ప్రొవైడ్ చేసింది. అండ్ 4కి 3.51 CGPA అయితే ఉన్నది. అండ్ మనకి భీమవరం రైల్వే స్టేషన్ నుంచి 3.3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న విష్ణుపూర్ అనే విలేజ్లో మనకి కాలేజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ అవైలబుల్ గ్రూప్స్ విషయానికి వస్తే బీటెక్ గ్రూప్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా అడ్మిషన్ విషయానికి వస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయి, కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి. కేటగిరీ ఏ విషయానికి వస్తే మనకి ఏపీఎంసెట్ ద్వారా తీసుకుంటారు. 70% ఆఫ్ సీట్స్ అయితే ఏపీఎంసెట్లోనే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫీజ్ అనేది ట్యూషన్ ఫీ 60,000 అయితే ఉంటుంది. అండ్ హాస్టల్ ఫీ విషయానికి వస్తే మనకి 85 నుంచి 1,25,000 మధ్యలో ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్న రూమ్ బట్టి ఏసీయా నాన్ ఏసీయా అని చెప్పి. అండ్ మనం కేటగిరీ బి విషయానికి వస్తే మనకి 1.5 నుంచి 2 లాక్స్ వరకు మనకి ఫీజ్ అయితే ఉంటుంది. అండ్ హాస్టల్ ఫీజ్ వచ్చేసి 85 to 1.25 లాక్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ డొనేషన్ కూడా తీసుకోవచ్చు. సో బేస్డ్ అపాన్ ద కాలేజ్ మేనేజ్మెంట్ అయితే ఈ ఫిగర్స్ అయితే ఉంటాయి. యాక్చువల్ ఫిగర్స్ అయితే నాకు తెలియదు. ప్లేస్మెంట్ విషయానికి వస్తే 2021 అండ్ 2022 అకాడమిక్ ఇయర్ యొక్క ప్లేస్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మొత్తం 1,470+ ఆఫర్స్ అయితే వచ్చినాయి. 81 కంపెనీస్ నుంచి స్టిల్ ఆన్గోయింగ్లో ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 14 లాక్స్ పర్ యానం అండ్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 3 లాక్స్ పర్ యానము. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంకా స్టిల్ ఆన్గోయింగ్ అండ్ ప్రీవియస్ ఇయర్ యొక్క హైయెస్ట్ ప్లేస్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే 41 లాక్స్ పర్ యానం అయితే ఉంది. సో అండ్ యావరేజ్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసి 5.2 లాక్స్ పర్ యానం అయితే ఉంది. ఈ ఇయర్ కూడా మనకి టాప్ రిక్రూటర్స్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఖచ్చితంగా వీళ్ళు బీట్ చేస్తారు. సో ఇక్కడ మనకి కంపెనీస్ విషయానికి వస్తే జేపీ మార్గన్ చేజ్, ప్రొవిడెన్స్, అడాబ్, ఐబీఎం, అంతేనా, స్టేట్ స్ట్రీట్, డిబిఎస్, క్యాపిలరీ, వెర్సా, ఓపెన్ టెక్స్ట్, క్యాబ్జెమ్ని, పర్సిస్టెంట్, ఐబీఎం, టాటా, విప్రో, యాక్సెంచర్, క్యార్ టెక్నాలజీస్, జెన్సర్, పేటిఎం, ఇలాంటి చాలా అంటే చాలా కంపెనీస్ అయితే వచ్చినాయి. అకోలైట్, టెక్వరెంట్. సో మనకి ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీస్ అండ్ అదేవిధంగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ప్లేస్మెంట్స్ అడ్డానే చెప్పచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకి ఇది 2021 యొక్క రౌండ్ 1 కట్ ఆఫ్. సో రౌండ్ 2లో ఇంకొన్ని ఎక్కువ ర్యాంక్స్ అయితే యాడ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇది రౌండ్ 1 కట్ ఆఫ్ కాబట్టి చూద్దాం. సో బీటెక్ సిఎస్సి విషయానికి వస్తే మనకి మేల్ క్యాండిడేట్స్కి 6,099తో క్లోజ్ అయింది, ఫీమేల్ క్యాండిడేట్స్కి 6,383 అండ్ ఎస్సీ మేల్ క్యాండిడేట్స్కి 23,323 అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 32,650తో క్లోజ్ అయింది. అండ్ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్కి 89,542 అండ్ ఫీమేల్ క్యాండిడేట్కి 62,749 క్లోజ్ అయింది. బీసీడి మేల్ క్యాండిడేట్స్కి 73,343 అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 8,094. బీసీబీ మేల్ క్యాండిడేట్స్కి 1,02,504, ఫీమేల్ క్యాండిడేట్స్కి 10,496 అండ్ బీసీఏ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్కి 12,754 అండ్ ఫీమేల్ వాళ్ళకి 17,584 అండ్ బీసీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఎవరో జాయిన్ అవ్వలేదు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 20,660తో క్లోజ్ అయింది. అండ్ బీసీసీ వాళ్ళకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎవరో జాయిన్ అవ్వలేదు. సో ఇలా మీరైతే చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క గ్రూప్ యొక్క కట్ ఆఫ్ అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు ఏ గ్రూప్ గురించి డీటెయిల్స్ కావాలనుకున్నారో ఆ గ్రూప్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ప్లేస్మెంట్స్ రేటింగ్ విషయానికి వస్తే 10 out of 10 అయితే ఉంది. కోర్స్ రేటింగ్కి 9 out of 10 అయితే ఉంది. అండ్ క్యాంపస్ లైఫ్ విషయానికి వస్తే 8 out of 10 ఇచ్చారు అండ్ కాలేజ్ లైఫ్కి 9 out of 10 ఇచ్చారు. అండ్ హాస్టల్ అండ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ పరంగా 9 out of 10 అయితే ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా 9.5 out of 10 అండ్ ఇంటర్న్షిప్స్ పరంగా 9 out of 10 అయితే ఉంది. అండ్ ఫ్యాకల్టీ పరంగా కూడా 10 out of 10 అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హైయెస్ట్ స్టైఫండ్ వచ్చేసి మనకి ఇక్కడ పర్ మంత్ 1 లాక్ ఇచ్చే కంపెనీ నుంచి మనకి ఇంటర్న్షిప్ అయితే వచ్చింది. అదే హైయెస్ట్.
సో ఇంక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అసిస్టివ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్, ఐఓటీ ల్యాబొరేటరీస్, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ల్యాబొరేటరీస్, క్యాట్ క్యామ్ ల్యాబొరేటరీస్ అండ్ అదేవిధంగా బెంట్లీ సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్ కూడా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. బాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇక్కడ ఉంది. పెకా యూనివర్సిటీ అలయన్స్ ప్రోగ్రామ్ కూడా మనకి విష్ణు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి వైఫై అనేది గుడ్ స్పీడ్తో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. గుడ్ హాస్టల్, మెడికల్ అండ్ క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ రీసెర్చ్ టీమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక డిపార్ట్మెంటే R&D డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ మనం పేటెంట్ చేసుకోవాలనుకున్నా లేదా పేపర్స్ పబ్లికేషన్ చేయాలన్నా ఏదైనా రీసెర్చ్ వర్క్ చేయాలన్నా మనకి విష్ణు బి కాలేజ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది.